హాయ్ గైస్, మీరు ఎంతమంది ఎన్నిసార్లు మీరు అనుకున్న టార్గెట్ సెట్స్ కంప్లీట్ అవ్వకుండానే మజిల్ ఫ్యాటిక్ అయింది, అంటే టెక్నికల్ ఫెయిల్ అయింది, మజిల్ అనేది హార్డ్ అయిపోయింది, రిప్ చేయలేని సిచ్యువేషన్ ఎన్నిసార్లు వచ్చింది? అలా జరగడానికి కారణాలు ఏంటంటే, బేసిక్గా ఎంత వెయిట్ తీసుకోవాలి ఫస్ట్ సెట్లో, ఎన్ని రిపిటేషన్స్ చేయాలనేది ప్రోగ్రామ్ అనేది ఫస్ట్ మీరు ప్రిపేర్ చేసుకోకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 4 సెట్స్ చేయాలంటే ఫస్ట్ సెట్లో 15 రిపిటేషన్స్ అటెంప్ట్ చేసినప్పుడు, సెకండ్ సెట్లో కూడా ప్రతి సెట్కి 15 రిపిటేషన్స్ అని మీరు మెన్షన్ చేసుకుంటే, లేదా 10 రిపిటేషన్స్ కానీ 12 రిపిటేషన్స్ కానీ ఏదైనా ఒక పర్టికులర్ రిప్స్ అనేది మీరు రిప్ రేంజ్ అనేది పెట్టుకుంటే, ఆ రిప్ రేంజ్ కంప్లీట్ అవ్వకుండానే చాలామందికి సెకండ్ సెట్లో థర్డ్ సెట్లో అక్కడి నుంచి చేయలేని సిచ్యువేషన్ వరకు వచ్చేసినాయి. సో దీనికి కారణాలు ఏంటంటే, బేసిక్గా మజిల్ ఫ్యాటిక్ అనేది ఫస్ట్ సెట్లో ఓవర్లోడ్ వేస్తే మజిల్ ఫ్యాటిక్ అనేది ఫాస్ట్గా అవుతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఒక టెక్నిక్ అప్లై చేయాలి, దాన్నే ఇంటెన్సిటీ టెక్నిక్ ఆర్ ట్రైనింగ్ ప్రిన్సిపల్స్లో ద బేసిక్ వన్ ఏంటంటే ఆర్ఐఆర్, రిప్స్ ఇన్ రిజర్వ్. రిప్స్ ఇన్ రిజర్వ్ అంటే ఏంటంటే, మీ టార్గెట్ 15 రిపిటేషన్స్ అయితే పర్టికులర్ క్యాలిక్యులేటెడ్ వెయిట్తో ఆ 15 రిపిటేషన్స్ కంప్లీట్ చేయకూడదు. ఆ 15 రిపిటేషన్స్ బిఫోర్ టు టెక్నికల్ ఫెయిల్యూర్ 2 రిపిటేషన్స్ ఉందనిగా హోల్డ్ చేయడం, అంటే 13 రిపిటేషన్సే అటెంప్ట్ చేయడం. సెకండ్ సెట్ కూడా 13 రిపిటేషన్స్, థర్డ్ సెట్ లేదు ఓన్లీ 3 సెట్స్ అయితే కనుక లాస్ట్ సెట్లో 100% యువర్ మ్యాక్స్, 80 to 85% ఆఫ్ యువర్ మ్యాక్సిమమ్ వెయిట్తో మీరు అనుకున్న 15 రిపిటేషన్స్ని అటెంప్ట్ చేయగలిగితే, అప్పుడు లాస్ట్ సెట్లో టెక్నికల్ ఫెయిల్యూర్ అవుతుంది, మజిల్ పంప్ అనేది బాగా క్రియేట్ అవుద్ది. మీరు అనుకున్నట్టుగా అన్ని సెట్స్ కంప్లీట్ అవుతాయి, అట్ ద సేమ్ టైం ఫస్ట్ సెట్లో ఎప్పుడైతే న్యూరాలజికల్ స్ట్రెస్ ఎక్కువైందో మీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది ఎగ్జాస్ట్ అయిపోతుంది. అందుకనే చాలామంది 4 సెట్స్ ఆఫ్ బెంచ్ ప్రెస్ చేద్దాం అనుకొని 2 సెట్స్కో 3 సెట్స్కో గివప్ చేసేస్తారు. దీనికి కారణం ఇదే. సో అందుకనే ఎప్పుడు కూడా రిప్స్ని రిజర్వ్ చేసుకోవాలి. ఆ రిజర్వ్ చేసుకున్న రిప్స్ని లాస్ట్ సెట్లో మీరు 100% ఎఫర్ట్స్ పెట్టి మీరు హిట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మజిల్ పంప్ అనేది బాగా క్రియేట్ అవుద్ది. సో దీనికి బేసిక్గా 3 ఫార్మాట్స్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు అర్థమయ్యేటట్టు, ఫస్ట్ సెట్లో 3+ RIR అంటే 3 or more than 3 రిపిటేషన్స్ అవే ఫ్రమ్ ద టెక్నికల్ ఫెయిల్యూర్, అంటే మీ టార్గెట్ 15 రిపిటేషన్స్ అయితే 12 కానీ 11 కానీ లేదా 13 కానీ రిపిటేషన్స్, ఒక 12 రిపిటేషన్స్ అవ్వగానే ఆపేయడం. సెకండ్ సెట్ 2+ RIR అంటే ఒక 2 రిపిటేషన్స్ ఉందనగా రిప్సన్ రిజర్వ్ చేసుకోవడం అవే ఫ్రమ్ ద టెక్నికల్ ఫెయిల్యూర్. థర్డ్ సెట్ అదే మీ లాస్ట్ సెట్ అయితే కనుక 0 RIR లేదు, 4 సెట్స్ మీ టార్గెట్ అయితే థర్డ్ సెట్ 1 RIR అంటే ఒక్క రిప్ మాత్రం రిజర్వ్ చేసుకోవడం అవే ఫ్రమ్ ద టెక్నికల్ ఫెయిల్యూర్, లాస్ట్ వచ్చి 0 RIR అంటే మీ మ్యాక్సిమం ఎఫర్ట్స్ 100% ఆఫ్ యువర్ మ్యాక్సిమం వెయిట్తో మీరు అనుకున్న టార్గెట్ రిప్స్ రిప్ రేంజ్ ఏదైతే ఉందో అది 100% ఎఫర్ట్స్ మీరు పెట్టి దాన్ని కంప్లీట్ చేయగలిగితే మజిల్ ఫ్యాటిక్ అనేది సిస్టమేటిక్గా అవుతుంది. దీనివల్ల ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ ఎంత పెంచుకోవాలి ఎవ్రీ 3 to 4 వీక్స్కి, ఇంజురీస్ని చక్కగా అవాయిడ్ చేసుకోవచ్చు, ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ ఎలా పెరుగుతుంది, మజిల్ ఆ స్ట్రెంగ్త్ కర్వ్ అంటే ఏంటి, ఆ టెక్నికల్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఏ వెయిట్తో అవుతుంది, ఈ ప్రతి మస్కులర్ ఎక్సర్సైజ్కి ఒక మ్యాక్సిమం వెయిట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యామర్ కర్ల్స్ చేసినందుకు డంబెల్ కర్ల్స్ చేయలేం, అలా ప్రతి మస్కులర్ ఎక్సర్సైజెస్కి ఒక వెయిట్ మనం చూస్ చేసుకోవాలి కాబట్టి ఆ టెక్నికల్ ఫెయిల్ ఎప్పుడవుతుందో ఫస్ట్ మీకు ఐడియా రావాలి. అలా వస్తేనే అది సిస్టమేటిక్ వర్కౌట్ అవుద్ది. మీరు చూసారో లేదో, కొన్ని కొన్ని ఇంటర్నేషనల్ ట్రైనింగ్ PDFస్లో RPE అని మెన్షన్ చేశారు, 6 RPE లేదా 10 RPE. RPE అంటే ఏంటి? సో ఇది కూడా మనం అనుకున్న రిప్స్ అండ్ రిజర్వ్కి అదర్ నేమ్ ఏంటంటే RPE, ద రేట్ ఆఫ్ పర్సీవింగ్ అసర్షన్. దీన్ని బేసిక్గా గున్నార్ బాగ్గన్ ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ 10 RPE అని మెన్షన్ చేస్తే 10 రిపిటేషన్స్ చేయాలి అవుట్ ఆఫ్ 20 రిపిటేషన్స్, లేదు 20 RPE అని మెన్షన్ చేస్తే మీ మ్యాక్సిమం వెయిట్తో 20 రిపిటేషన్స్ మజిల్ ఫ్యాటిక్ అయ్యేలాగా, టెక్నికల్ ఫెయిల్యూర్ అయ్యేలాగా చేయాలి. దీన్నే ఇంటెన్సిటీ ట్రైనింగ్ అంటాం. సో బేసిక్గా రిప్స్ అండ్ రిజర్వ్ ఎప్పుడు వాడతాం, ఇంటెన్సిటీ ట్రైనింగ్లో వాడతాం. మీకు ఇంటెన్సిటీ ట్రైనింగ్ అప్లై చేద్దాం అనుకున్నప్పుడు, ఇంటెన్సిటీ ట్రైనింగ్ని ఇంట్రడ్యూస్ చేద్దాం మీ బాడీకి అనుకున్నప్పుడు, ట్రైనింగ్లో ఇంటెన్సిటీ లెవెల్స్ని పెంచుదాం అనుకున్నప్పుడు రిప్స్ అండ్ రిజర్వ్ టెక్నిక్ వల్ల ఏమవుతుందంటే,
ఫస్ట్ సెట్లో పెర్ఫార్మెన్స్, సెకండ్ సెట్లో పెర్ఫార్మెన్స్, లాస్ట్ సెట్కి వచ్చేసరికి పెర్ఫార్మెన్స్ అనేది పెరుగుతూనే ఉంటుంది. కానీ మజిల్ ఫ్యాటిక్ అనేది అవ్వకుండా, అంటే సిస్టమాటిక్ ఫ్యాటిక్ అనేది అవుతుంది. అంతేగాని ఫాస్ట్గా వన్ సెట్ టూ సెట్స్లోనే మజిల్ ఫ్యాటిక్ అనేది అవ్వదు. సో గైస్, రిప్స్ అండ్ రిజర్వ్ ఎప్పుడు వాడుకోవాలి? మీరు సీరియస్గా ఇంటెన్సిటీ వర్కౌట్ చేద్దాం అనుకున్నప్పుడు, లేదు టార్గెట్ 5 to 6 సెట్స్ అయినప్పుడు, ఒక సిస్టమాటిక్ వేలో ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేయాలంటే రిప్స్ని రిజర్వ్ చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుంది, మజిల్ పంప్ అనేది బాగా క్రియేట్ అవుద్ది. మీరు అనుకున్నట్టుగా గివప్ చేయకుండా మీరు అనుకున్న టార్గెట్ సెట్స్ అండ్ రిప్స్ అండ్ వెయిట్స్ స్లోగా స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ మీరు అనుకున్న టార్గెట్ని ఈజీగా అచీవ్ చేయొచ్చు. సో గైస్, ఐ హోప్ యూ లైక్ దిస్ టాపిక్. సీ యూ గైస్, సీ సూన్.